హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీకాంత్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారు కదా? నేనైతే సూపర్ ఉన్నానండి. ఈరోజు వీడియోలో మా మేనకోడళ్ళ ఓణీల ఫంక్షన్ షేర్ చేయబోతున్నాను. ఇక్కడ ఓణీ చాలా బాగుంది కదా, డ్రెస్సెస్ చాలా బాగున్నాయి ఇద్దరికి. సో ఇక్కడైతే ఫ్యామిలీ మొత్తం కలిపి ఫోటో దిగాము. అన్నయ్య, వదిన, పెద్దమ్మ, పెద్ద అన్నయ్య వాళ్ళ బాబు, ఇంకా పిల్లలతో అమ్మ, నేను అందరం దిగాము. ఇక్కడ పిల్లలిద్దరితో మా పాపది ఫోటో తీశాను. సో ఇక్కడ మీకు స్టేజ్ చూపిస్తున్నాను. సో ఇలా డెకరేట్ చేశారు, ఫంక్షన్ హాల్లో చేశారు, స్టేజ్ ఇలా డెకరేట్ చేశారు. చాలా బాగుంది కదా. ఇక్కడ అంటే మా మేనకోడళ్ళ అమ్మమ్మ వాళ్ళ తరపున ఇలా దండలు కూడా వేస్తారంట. మేము కొంచెం లేట్ అయింది ట్రాఫిక్లో వెళ్ళేసరికి. సో మేము వెళ్ళేసరికి కరెక్ట్గా లాస్ట్ మీ కింద చూపించాను కదా ఓణీ ఫోటో. సో ఆ ఫోటో దిగుతున్నారు. తర్వాత అప్పటికే బట్టలు పెట్టేశారు, చీర ఒకరికి, లంగా ఓణీ ఒకరికి. పెట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళు డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని వచ్చేసిన తర్వాత అందరూ ఫ్రూట్స్ ఇస్తున్నారు. ఇది కూడా కొత్తగా చూశాను ఓణీల ఫంక్షన్లో. మా ఎంగేజ్మెంట్ ఫొటోస్ చూసినట్లయితే దానిలో కూడా ఇలా ఫ్రూట్స్ ఇవ్వటం అనేది ఉంది. మా ఎంగేజ్మెంట్లో కూడా అది ఫస్ట్ టైం అనమాట. మా ఊర్లో అలాంటి ఇది ఎప్పుడు జరగలేదు అమ్మవాళ్ళ ఊర్లో. సో అక్కడ అది ఫస్ట్ టైం చూస్తే ఇక్కడ ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఓణీలకి ఇలా చేస్తారని చెప్పి దండలు వేయటం అసలు చాలా ఇదిగా అనిపించింది. అంటే చాలా కొత్తగా అనిపించింది. సో మీలో ఎంతమందికి ఇలాంటి ఆనవాయితీ ఉంది, అంటే ఇట్లా దండలు వేయటం అలాంటివి ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. చిన్నపిల్ల బాగా చిన్నగా ఉంది కాబట్టి ఇంకా శారీ ఏం కట్టలేదు. ఇక్కడ వచ్చిన ఆవిడ మా వదిన వాళ్ళ సిస్టర్ అనమాట, అంటే పిల్లలకి పెద్దమ్మ అవుతుంది. ఇప్పుడు వచ్చింది మా వదిన. చాలా బాగా జరిగిందండి ఓణీల ఫంక్షన్ అయితే. ఇక్కడ ఇటు సైడ్ మెరూన్ కలర్ శారీ అమ్మ, మా పెద్దమ్మ అన్నయ్య వాళ్ళ మదరు, అటు సైడ్ ఆవిడ అన్నయ్య వాళ్ళ అత్తగారు, అంటే పిల్లలకి ఒకళ్ళు నానమ్మ, ఒకళ్ళు అమ్మమ్మ. సో వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకున్నారు చక్కగా ఆశీర్వదించి. మీరు కూడా బ్లెస్ చేయండి పిల్లల్ని చక్కగా. ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయింది, హారతిస్తున్నారు. వదిన వాళ్ళ తరపు చుట్టాలందరూ కలిసి హారతిస్తున్నారు. ఇంకా మా పిల్లల్ని బ్లెస్ చేయండి చక్కగా. ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అది ట్యాప్ చేశారంటే దాన్ని ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా దీని తర్వాత స్నాప్చాట్లో మేము కొన్ని ఫొటోస్ దిగాము, అవన్నీ వస్తాయి చూడండి. ఇక్కడైతే నేను పిల్లలతో జస్ట్ సెల్ఫీ తీసుకున్నాను. తర్వాత అమ్మ నేను, అమ్మ అక్క నేను, అక్క నేను, పిల్లలు, ఇంకా ఫొటోస్ దిగాము. అవి కూడా చూసేయండి. ఇంకా స్నాప్చాట్లో చాలా పిక్స్ తీసుకున్నామండి. అవన్నీ కూడా నేను ఒక వీడియోగా పోస్ట్ చేస్తాను, ఓన్లీ పిక్స్ వరకు. సో ఎంత క్యూట్ ఉంది కదా. మీరు ఒక విషయం చెప్పండి నాకు, మా ఇద్దరిలో చాలామంది అంటారు నేను పెద్ద అమ్మాయిలాగా అనిపిస్తానని. యాక్చువల్గా నేను చెల్లిని, తన అక్క. అయితే చాలామంది తన చెల్లి, నేను అక్క అంటారు. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో చెప్పండి. సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా నాతో కామెంట్స్లో షేర్ చేయండి. అమ్మతో పిక్స్ దిగాము, అమ్మ పిల్లలిద్దరిని పెట్టుకుని ఫొటోస్ దిగింది. స్నాప్చాట్ ఫిల్టర్ చూసారా, అసలు మా శారీ కలర్సే మారిపోయాయి. ఇదైతే చాలా క్యూట్గా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్స్లో చెప్పండి. ఇంకా మా పాపకి ఈ స్టైల్లో వేశాను డ్రెస్ అనేది. సో అది ఎలా ఉంది, తన ట్రెడిషనల్ అటైర్ ఎలా ఉందో కూడా కామెంట్స్లో చెప్పండి. ఇంకా అక్కతో ఒక సెల్ఫీ. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయటం మర్చిపోవద్దు. ఎవరు పెద్ద అమ్మాయిలా ఉన్నారు, ఎవరు చిన్న అమ్మాయిలా ఉన్నారు అని అడిగాను కదా. సో ఇక్కడ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు ఒక ఫోటో. ఈ పిక్ వచ్చేసి పాప తీసింది, తను ఎలా తీసిందో కూడా చెప్పండి. పిల్లలు మనల్ని ఫొటోస్ తీస్తే అదొక చాలా అదొక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది కదా. ఇక్కడ మళ్ళీ ఒక గ్రూప్ ఫోటో యాడ్ చేశాను. ఇక్కడ నుంచి వచ్చే వీడియో ఆ రోజు మొత్తం తీసిన వీడియోస్ క్లిప్స్లో అన్నీ కొంచెంగా గూగుల్ నాకు క్రియేట్ చేసి ఇచ్చింది. అంటే నాకని కాదులేండి, చాలామందికి ఇలా చాలా వాటికి ఒక్కొక్కటి ఒక్కొక్క యానిమేషన్లా వస్తుంది. కొన్ని ఫొటోస్ కలిపి కొలేజ్లా వస్తుంది, కొన్ని క్లిప్స్ అన్నీ కలిపి ఒక మూవీలా వస్తుంది. అలా క్రియేట్ అయిన మూవీయే ఇది, ఆ రోజు గూగుల్ క్రియేట్ చేసింది. సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బై బై ఫ్రెండ్స్.